ఇప్పుడు నేను శోభా రియాలిటీ మెట్రో స్టేషన్ లో ఉన్నాము. ఇక్కడ నుంచి పామ్ గేట్ వెళ్ళాలంటే ఒక ట్రంప్ అంటారు, మోనోరైల్ అంటారు, ఇక్కడ నుంచి ఒక 600 meters అలా ఉంటుంది. మొత్తం సబ్వేలో నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతాము. సో దానికోసం అయితే నేను నడుస్తున్నాను. ఇప్పుడు గోపురలో రికార్డ్ చేస్తున్నాను. స్టెబిలైజేషన్ అయితే నాకు తెలిసి క్యాక ఉండి ఉంటుంది. ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ ఇక్కడ వరకు వచ్చినందుకు. యాక్చువల్గా నాకు మ్యాప్స్ లేవు, ఇంటర్నెట్ లేదు, ఏం లేదు. సో ఒకసారి ప్రపంచం చూద్దాము, ఇంటర్నెట్ లేకుంటే ఎట్లుంటుంది అని చెప్పి స్టార్ట్ అవుతున్నాను అన్నమాట. సో దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్. ఇది జస్ట్ నిలిచి ఉంటే మనం వెళ్ళిపోతూ ఉంటుంది. ఎస్కలేటర్ లానే కానీ స్ట్రీట్ ఎస్కలేటర్ అన్నమాట, ఫిస్టింగ్ స్ట్రీట్ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంత చిన్న కెమెరా క్యారీ చేయడం చాలా బాగుంది. ఈరోజు మొత్తం అండర్ వాటర్ షాట్స్ ఉమ్మేసి పడేయాలి. ఒకసారి ట్రైన్ దగ్గరికి స్టేషన్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ రికార్డ్ చేయడం స్టార్ట్ చేస్తా. దుబాయ్ మెరీనా నుంచి పామ్ గేట్వే దగ్గరికి వెళ్తున్నా ఇప్పుడు. దీన్ని ఇప్పుడు నేను ఉన్నది ట్రంప్ అంటారు, కొన్ని ఏరియాలలో దీన్ని మోనోరైల్ కూడా అంటారు. మనకి ఇండియాలో అయితే కోల్కతాలో ఉంది సీన్ లాంటిదే. అండ్ ఇక్కడ ప్లేస్ చాలా బాగుంది, సరౌండింగ్స్ అండ్ చుట్టుపక్కల పెద్ద పెద్ద బిల్డింగ్స్ చూడడానికి చాలా బాగున్నాయి. అండ్ అటు సైడ్ బిల్డింగ్స్ వెనకాల సన్సెట్ అయితే అవుతుంది. అండ్ నా ముందు వచ్చింది కదా సేమ్ ఇలాంటి ట్రైన్ ఇప్పుడు మనం ఎక్కింది కూడా. అండ్ అక్కడికి టైంకి రీచ్ అవుతానా లేదా అని వచ్చిన టెన్షన్. సో ఇంకా దిగిన తర్వాత ఇంకెటు వెళ్ళాలని ఇంకా కో ప్యాసింజర్స్ని అయితే అడుగుతున్నాను, ఎందుకంటే నా దగ్గర నెట్ బ్యాలెన్స్ లేదు కదా 0 పాయింట్గా. చుట్టుపక్కల రోడ్స్ చూస్తే మాత్రం చాలా బాగున్నాయి, అంటే చాలా నీట్గా అండ్ పెద్ద పెద్ద బిల్డింగ్స్ అంటే ఒక సిస్టమేటిక్ ఎన్విరాన్మెంట్ చూస్తుంటే చాలా బాగుంది యాక్చువల్గా. సో చూడడానికి అన్ని ఇట్లా ఉన్నాయి. మెట్రో మనకి పామ్ జుమేరా స్టేషన్ కూడా వచ్చేసింది. ఇంత పెద్ద పామ్ ఐలాండ్కి మాత్రం ఇది ఒక చిన్న మినేచర్ లాగా ఉంది, అంటే లోపల ఎగ్జాక్ట్గా ఇలా ఉన్నాయి, మనకు చిన్న రిప్లికా అన్నమాట, చిన్న మినేచర్ ఇది. సో పామ్ ఐలాండ్ని విజిట్ చేయాలంటే ఒక చిన్న టికెట్ ఉంది మనకి, ఆల్మోస్ట్ మన ఇండియన్ కరెన్సీలో 600 రూపీస్ అయితే నాకు ఛార్జ్ అయింది ఇక్కడ. సో టికెట్ తీసుకున్నాక నా ప్రయాణం అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకొక చిన్న ట్రైన్లో ఎక్కాను. ఇది ఒక 15-20 మినిట్స్ జర్నీ, చాలా స్లో వెళ్తుంది ట్రైన్ ఇక్కడ నుంచి. మనకి పామ్ ఐలాండ్ మధ్యలో నుంచి ఆ లాస్ట్ వరకు ఒక చిన్న ట్రావెల్ అయితే ఉంటుంది. మనం దిగి నడుచుకుంటా కూడా వెళ్ళచ్చు. చాలా ఒక ఆల్మోస్ట్ ఒక 1.5 కిలోమీటర్ అయితే అనిపించింది నాకైతే. అక్కడ దిగిన తర్వాత ఇంకా సముద్రం వ్యూ అయితే మనకి కనిపిస్తూ ఉంటుంది. నేనైతే ఎగ్జైటెడ్గా ఉన్నా అక్కడ విజిట్ చూద్దామని. ఇక్కడ లోపలికి వెళ్ళాలంటే మనకి టూరిస్టుల కోసం మాత్రం ఇది బెటర్ యాక్చువల్గా, మనము లో కాస్ట్లో అయిపోతుంది. లేదంటే పర్సనల్ వెహికల్స్ ఉన్న వాళ్ళు కూడా అక్కడ స్టార్టింగ్ ఎంట్రీ అయ్యి ఎంట్రీ పాస్ తీసుకొని, అంటే ఇన్ని అవర్స్ ఇట్లా ఉంటుంది అన్నమాట ఎంట్రీ కోసము. సో అది ఎంట్రీ తీసుకోవచ్చు. లేదంటే మనకి క్యాబ్స్ ఉంటాయి కదా, ఇది క్యాబ్స్లో కూడా రావచ్చు. అక్కడ హోటల్ అట్లాంటిస్ అని ఉంటుంది అంట ముందు, నేను ముందుగా అనుకున్నాను అనమాట. సో అక్కడ హోటల్ అట్లాంటిస్కి టికెట్ తీసుకుని రావాలి. సో టికెట్ కాస్ట్ అండ్ క్యాబ్కి మనకి టూ మచ్ కాస్ట్ అవుతుంది. దుబాయ్లో క్యాబ్స్ అనేది టూ మచ్ కాస్ట్ ఉంటుంది అన్నమాట. అందుకనే ఇది యాక్చువల్లీ చీప్ అండ్ బెస్ట్ వే. అండ్ ఇక్కడ నుంచి మనం చూస్తే మనకి 7-star హోటల్ అది కనిపిస్తుంది. నా దగ్గర డ్రోన్ కూడా ఉంది, డ్రోన్ షాట్స్ అయితే రాబోతున్నాయి. వీటి కోసం అయితే వెయిట్ చేయండి మీరు. చూసుకోవచ్చు మొత్తం సముద్రమే కనిపిస్తుంది ఇదంతా. ఇది మోనోరైల్ రా స్టేషన్ అన్నమాట. ఇక్కడ ట్రైన్ ఉంది, ఇంకా అక్కడే ఉంది. నా ఈ గోప్రోతో మేనేజ్ అవ్వట్లేదు. యాక్చువల్గా ప్రాబ్లం ఏమైందంటే నిన్న కొత్త మెమరీ కార్డు తీసుకోవాలి. నేను మెమరీ కార్డు కోసం డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఏం తీసుకురాలేదు, ఎందుకంటే వెయిట్ ఎక్కువ అయిపోతుందేమో అని చెప్పి. అది నాకు దెబ్బ కొట్టేసింది అన్నమాట. అంటే ఇక్కడ వేరే తీసుకోవడానికి అయితే ఏం లేదు. ఒక
ఇంకా స్టార్ట్ అయిపోతుంది. చాలా మంది తెలుగు వాళ్ళు ఉన్నారు, ఇండియన్స్ ఉన్నారు అక్కడ, వాళ్ళు సారీస్లో ఉన్నారు కదా. వాళ్ళు ఏరియా చూడడానికి ఇట్లా ఉంది. Hey guys, we have a new friend here. As he said before, like this should be my introduction, then I introduce them like this. His name is Pran and his name is Saurav. Yeah. Finally, మన డెస్టినేషన్ కి అయితే వచ్చేసినాము, పామ్ ఐలాండ్స్ కి. చాలా హాట్ ఉంది ఇక్కడ ప్లేస్ వచ్చేసి, అండ్ చూడడానికి సముద్రం అయితే చాలా చాలా బాగుంది. మీకు తొందరలో చూపిస్తాను. గోప్రోతో గోప్రోలో షూట్ చేస్తున్నా, ఇది నా డిఎస్ఎల్ఆర్. దీంట్లో మెమొరీ కార్డ్స్ అటు ఇటు మార్చి 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 తీయడం అయితే చాలా కష్టంగా ఉంది. అండ్ క్వైట్ గుడ్ యాక్చువల్లీ. అట్లీస్ట్ ఇది ఒక ఫిఫ్త్ టైం అయి ఉంటుంది నేను సముద్రం దగ్గరికి రావడము. సముద్రంలో దిగడము 3-4 times. సో దిస్ ద థింగ్, దిస్ ద ప్లేస్, దిస్ ద ఏరియా. సో పిక్చర్స్ తీయడం అయితే స్టార్ట్ అయిపోయింది. సూర్యుడు ఇప్పుడే అస్తమిస్తున్నాడు. అండ్ ఇది ఏరియా అయితే చూడడానికి, పామ్ జుమైరా. ప్లేస్ అయితే చాలా చాలా బాగుంది, చాలా నీట్గా ఉంది అన్నమాట. దుబాయ్ వచ్చిన వాళ్ళు మాత్రం కంపల్సరీ విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. అట్లాంటస్ దగ్గర మనం మోనోరైల్ దిగినాము. అది మోనోరైల్ అక్కడ కనిపిస్తుంది కదా, అది మోనోరైల్ది స్టాప్ అన్నమాట. ఇంకా అక్కడ ట్రైన్ ఉంది, మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలియదు. సో పర్లేదు, బాగానే వచ్చారు టూరిస్టులు. అండ్ అక్కడ పోలీస్ సెక్యూరిటీ కూడా ఉంది. సో ఇలా ఉందన్నమాట ఏరియా వచ్చేసి. అండ్ అక్కడ హెలికాప్టర్ వెళ్తుంది. క్వైట్ గుడ్ మ్యాన్. డ్రోన్ షాట్స్ ఇన్ 3-2-1. ఇక్కడ దూరంలో సన్సెట్ అయితే అవుతుంది. చాలా కూల్గా ఉంది క్లైమేట్ ఇప్పుడు, కాకపోతే హ్యూమిడిటీ ఎక్కువ ఉంది. మరీ మన దగ్గర ఉన్నంత కూల్గా లేదు, కానీ లైక్ దుబాయ్ టెంపరేచర్ కంపేర్ చేస్తే కూల్గానే ఉంది. అండ్ నా వెనకాల అక్కడ సెక్యూరిటీ వెహికల్ ఉంది కదా, సో ఇట్స్ అ పోలీస్ వెహికల్ అనమాట. అంటే ఎవరైనా ఈ ఫెన్స్ని క్రాస్ చేసి వెళ్లకుండా వాళ్ళు చూసుకుంటారు. అక్కడైతే మనకి సన్సెట్ అయితే అవుతుంది, ఒకసారి అయితే చూసుకోండి. అక్కడ ఎంత బ్యూటిఫుల్గా అవుతుంది సన్సెట్ చూడండి. అక్కడ షిప్ వెళ్తుంది. యాక్చువల్లీ మెరీనా వెళ్దామనే ప్లాన్లో ఉండే, బట్ మెరీనాకి టైం సెట్ అవ్వలేదు. ఇక్కడ అయిపోతుంది టైం, కుదిరితే ఇంకా మళ్ళీ వెళ్ళాలి. చూద్దాం ఎప్పుడు వెళ్దామనే, ఎప్పుడు వెళ్తామనేది. ఇప్పుడు ఏ పెట్టలాగో ఇటే పని ఉంది నాకు. సో అది అయిపోతే మేబీ అటు నుంచి అటైన్ వెళ్ళిపోవచ్చు. అండ్ నా కెమెరా 6D Mark II కోసం 0-16 grade ఫిల్టర్ అయితే తీసుకున్నా, చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇక్కడితో ఈ కెమెరా అయితే షట్ డౌన్ చేసేస్తాను. ఇంకేమైనా ఉంటే మాత్రం నా గోప్రోలో మాట్లాడతాను, ఎందుకంటే ఇంకా ఈ కెమెరా పట్టుకుని నడవడం కూడా చాలా కష్టంగా ఉంది. అండ్ అక్కడైతే ఒక షిప్ వెళ్తుంది చూడండి. ఇక్కడ ఒక స్పీడ్ బోట్ తో వెళ్తున్నాడు కదా, మీకు కనిపిస్తాడో కనిపించడం. పాష్ పాష్ కార్లు అయితే ఎన్ని చూస్తున్నాను. ఇప్పుడు గోప్రో మోడ్లోకి అయితే వచ్చేసినాము. గోప్రో ఐ థింక్ ప్రిటీ ఇట్స్ డూయింగ్ వెరీ గుడ్ జాబ్. లైట్ వెయిట్ కెమెరా, ఎవరికి ఇచ్చినా వర్క్మైనా పట్టుకుంటారు, మనమైనా పట్టుకోవచ్చు, జేబులు వేసుకుని వెళ్ళిపోవచ్చు. అండ్ వైడ్ యాంగిల్ చూడండి ఎంతవరకు వైడ్ ఇస్తుందో. వచ్చేసింది మనలో అయితే ఇంకా సన్సెట్ అయితే అవుతుంది.
ముందేమో హోటల్ లైటింగ్ జిగిల్ 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 జిగిలమంటుంది. ఆయన మనోళ్ళు బ్రో ఏమో ఢిల్లీ, ఆ బ్రో ఏమో బెంగళూరు, ఐ మీన్ కర్ణాటక, అండ్ ఈ బ్రో వచ్చేసి తమిళనాడు. వెళ్ళాలి ఇంకా. గోపురంలో చాలా వస్తున్నాయని నా ఫీలింగ్. మెరీనాకి వెళ్ళేది ఉంటే నేను గోపురం నీళ్ళలో వేసి దొబ్బేద్దాం అనుకున్నా, నీళ్ళలో వేసి దీన్ని ఉతుకుదాం అనుకున్నా ఈరోజు యాక్చువల్గా, కానీ సెట్ అవ్వలేదు. ఆటో బ్రైట్నెస్ అంట ఇది ఏమేమో అవుతుంది మొత్తానికి, ఎట్లా వస్తుందో తెలియదు. రికార్డింగ్ మాత్రం 2K రికార్డ్ చేస్తున్నా. ప్రశాంతంగా ఉంది ఇవి ఇప్పుడు. యాక్చువల్లీ దుబాయ్లో ఏంటంటే మార్నింగ్ టైంలో చాలా హెవీగా టెంపరేచర్ ఉంటుంది, అండ్ ఈవినింగ్ టైంలో వచ్చేసరికి చల్లగా అయిపోతుంది. ఇది నాకు ఐడియా లేదు అసలు. అండ్ డెజర్ట్లో నేను విన్న దాని ప్రకారం అయితే డెజర్ట్ ఏరియా దగ్గర మార్నింగ్ ఎంత హీట్ ఉంటుందో, అండ్ ఈవినింగ్ వచ్చేసి అంతా కూల్గా కూడా అయిపోతుంది. నేను అది నాకు తర్వాత తెలిసిందన్నమాట. సో ఇక్కడితో మన వర్క్ అయితే అయిపోయింది. పామ్ జుమైరా అయితే చాలా బాగుంది. ఇప్పుడు ఇంకొక పని ఏమున్నదంటే నా నోల్ కార్డ్లో బ్యాలెన్స్ లేవు, సో దానికి ఏదో ఒకటి చేయాలి. అండ్ ఈరోజు వచ్చిన టైం మంచిది, మనోళ్ళు కొంతమంది కనిపించారు, వాళ్ళతో పాటు నడుచుకుంటూ టైం పాస్ చేసుకుంటూ కొంచెం చిల్ అవుతూ వెళ్ళాను. చాలా బాగా అనిపించింది. యాక్చువల్ వ్యూ అయితే ఇది ఆల్మోస్ట్ ఇంకా సన్ వెళ్ళిపోయినట్టే. ఇంకా మనం కూడా ఇంటికి వెళ్ళాల్సిన టైం అయితే వచ్చేసింది.